హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబిరైత్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చు నాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో ఇవాళ ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే, గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు దాని కారణంగా కొన్ని ఏరియాస్లో మిరప తోటలు ఖరాబ్ అయినాయి. సో కొన్ని ఏరియాస్లో ఇప్పుడు వేస్తూ ఉన్నారు, ఏసి వారం అవుతూ ఉంది, కొంతమందికి 2 వారాలు అవుతూ ఉన్నాయి. సో ఈ టైంలో మిరప తోటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫంగిసైడ్స్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి, దాంతోపాటు విల్టు వేరుకుళ్ళుడు అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయి, ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈ నెలలో కొంచెం ఈ తుఫాన్ల ఉధృతి ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. 1-3 తుఫాన్లు ఇంకా అడిషనల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకో 1 వీక్ లోపే ఇంకో తుఫాన్ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకొని మనం రెడీగా ఉండాలి. ఈ తుఫాన్లు ఇలానే వస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ఫంగిసైడ్స్ ప్రాబ్లం కానీ, వేరుకుళ్ళుడు కానీ, లేదంటే ఇలా వాటర్ నిలిచిపోవడము మన మిరప తోటలలో, సో తద్వారా విల్టు రావడం ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. సో దాని గురించి అయితే వీడియోలో క్లియర్గా మనం మాట్లాడుకుందాము. సో నిన్న నేను ఖమ్మం వెళ్ళడం జరిగింది. ఖమ్మం సరౌండింగ్స్ అండ్ మైబాల్ సరౌండింగ్స్ అయితే అసలు మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరెవరైతే మిరప తోటలు వేశారో వాళ్ళ మిరప తోటలు దాదాపు మునిగిపోయిన పరిస్థితులు. కొంతమంది గడ్డ ప్రాంతంలో ఉన్నాయేమో నీళ్ళు కిందకు వచ్చేసినాయి, కానీ కొంచెం లోతట్టు ప్రాంతాల్లో ఉంటే మాత్రం మ్యాక్సిమం ఇంకా నీళ్ళు ఉన్నాయి అటు సైడు. ఇంకా ఖమ్మంలో చూసుకుంటే ఖమ్మం సరౌండింగ్ వచ్చేసి బ్రిడ్జికి తాక్కుంటూ వెళ్తున్నాయి వాటరు. అటు చూసుకుంటే కాల్వ ఒడ్డు ఏదైతే మన ఏది రైతుమిత్రాన్ని షాప్ అంటాం కదా, ఆ షాప్లో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితులు. ఇటు సైడ్ చూసుకున్నా కూడా కాల్వ ఒడ్డుకి చాలా వరకు నీళ్ళు వచ్చినాయి. అంటే నాకు తెలిసి ఖమ్మంలో చెప్తా ఉన్నారు, ఇంత హెవీ వర్షాలు ఎప్పుడు చూడలేదండి, ఇంత వరద ఖమ్మంలో ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. నిన్న నేను అక్కడే ఉన్నాను, అదే టైంలో సీఎం గారు ఇతర మంత్రులు కూడా రావడం జరిగింది. సో అక్కడ నేనున్నాను నిన్న ఆ సిచ్యువేషన్లో, అంటే నేను ఒక పని మీద వెళ్ళినప్పుడు కామన్గా అక్కడ వెళ్ళడం జరిగింది. సో అయితే అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ. ఈవెన్ మా దగ్గర చూసుకున్నా కూడా దగ్గర దగ్గర 296 మిల్లీమీటర్ల వర్షపాతం ఇక్కడ. మామూలు వర్షపాతం కాదు. నిన్నటి వరకు అసలు ఈ మిరప తోటలు నీళ్ళు అందియగలమా, నీళ్లు సరిపోతాయా అని చెప్పేసి అనుకున్న సిచ్యువేషన్ నుండి ఒకేసారి బావులలో పైకి వచ్చేసిన సిచ్యువేషన్స్ నీళ్లు. ఇగో ఇప్పుడు ప్రజెంట్ మా బావి దగ్గరనే ఉన్నా నేను. సో మా ఇంకో బావి అయితే అది ఆ నీళ్లు పైకి వస్తున్నా కొద్దీ అది కూలుతూ ఉందంట. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సిచ్యువేషన్ ఎక్కడెక్కడ అని అంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట. నల్గొండ తక్కువే కానీ సూర్యాపేట ఈ జిల్లాలలో అధికంగా ఉంది. రిమైనింగ్ ఏరియాస్లో కొంచెం తక్కువే మన జిల్లాలతో, ఈ 3 జిల్లాలతో కంపేర్ చేసుకుంటే. ఇంకా విజయవాడ పరిస్థితులు చూస్తే మరీ అధ్వానంగా ఉన్నాయండి. అంటే వాటర్ మరీ చాలా వరకు విలేజ్ సరౌండింగ్లో, అంటే మన సిటీ సరౌండింగ్స్ ఏరియాస్ ఉంటాయి కదా, నది పరివాహక ప్రాంతాలు అవన్నీ నీట మునిగినాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మిరప తోటలకు కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుద్ది. అట్ ద సేమ్ టైము పత్తి చేనులకు కూడా ఫంగస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మిరప తోటలు వేసిన రైతులు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మనం లాస్ట్ నిన్నటి మొన్నటి వీడియోలో ఏమని చెప్పుకున్నామంటే, మనము ఏదైతే ఉందో నగాటాతో పాటు లేదా కోల్ఫాస్తో పాటు మనము రెడోమిల్ గోల్డ్ స్ప్రే చేసుకోవాలి, 2 డోసు వాళ్ళని అని చెప్పేసి నేను చెప్పాను. అయితే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే, అన్న నేను 1 డోసే స్ప్రే చేయలే, ఇంకా నేనేం చేయాలి అన్న అని చెప్పేసి అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. సో అందులో మ్యాక్సిమం కామెంట్స్ అవే వచ్చినాయి. ఆ కామెంట్స్ వచ్చినాయి కనుక మళ్ళీ ఈ వీడియో చేయాల్సి వస్తుంది, లేదంటే చేయకపోను. బట్ ఈ వీడియోలో ఖచ్చితంగా రైతులకైతే ఇన్ఫర్మేషన్ 100% దొరుకుద్ది. ప్రతి స్టేజ్ వాళ్ళకి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొంచెం లెంత్ ఎక్కువ అవుద్ది, పరిస్థితులు అలా ఉన్నాయి కనుక లెంత్ ఎక్కువ అవుద్ది, కొంచెం ఓపికగా రైతులు వినాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఈ వారం లోపు మిరప తోట వేసుకున్న రైతులు ఉన్నారో ఆ రైతులు ఖచ్చితంగా ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అని అంటే, ఒక ఇప్పుడు మామూలుగా మనం ఫస్ట్ ఏమన్నాము, మోనో ఎస్పేటు స్ప్రే చేయాలని చెప్పేసి చెప్పాము. సో మోనో ఎస్పేటు స్ప్రే చేసే వాళ్ళు ఇప్పుడు ఎస్పేట్ అనేది తీసేయండి 1 డోసుగా. ఎందుకు ఎస్పేట్ తీసేయాలి అని అంటే, ఇప్పుడు ఎస్పేట్తో పెద్ద అవసరం లేదు, ఇప్పుడు ఫంగిసైడ్స్ కావాలి మనకి, ఫంగస్ సంబంధించిన మందు కావాలి. సో ఫస్ట్ స్ప్రే ఎవరైతే చేయబోతా ఉన్నారో మోనో సాఫ్ట్ స్ప్రే చేసుకోండి. మోనోక్రోటోపాస్ ఏంటి, మనకు చెట్టు మెతకదనాన్ని తీసుకొస్తుంది, దాంతోపాటు ఏమైనా చీడపీడలు చిన్న సన్న పురుగులున్నా పోతాయి. దాంతోపాటు ఈ సాఫ్ వలన ఎలాంటి ఫంగిసైడ్స్ ఉన్నా కూడా అందులో కూడా మనకి మ్యాంకోజెఫ్, దాంతోపాటు కార్బన్డిజమ్ ఉంటుంది. మ్యాంకోజెఫ్ 63%, దాంతోపాటు కార్బన్డిజమ్ 12% ఉంటుంది. సో ఇది కూడా మనకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో అది సాఫ్ అనేది మీరు 1 డోసుగా ఎవరైతే స్ప్రే చేయబోతా ఉన్నారో మోనో అండ్ ఎస్టాప్ స్ప్రే చేసుకోండి.
సారీ మోనో అండ్ సాఫ్ ఎస్టాఫ్ అనేది వస్తుంది. మోనో అండ్ సాఫ్ స్ప్రే చేసుకోండి. మోనోక్రోటోపాస్ 250 ml నుంచి 300 ml వరకు ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చు. కావాలనుకుంటే దానికి సాఫ్ మనం అడిషనల్గా స్ప్రే చేస్తూ ఉన్నాం కనుక సాఫ్ ఎవరైతే స్ప్రే చేస్తూ ఉన్నారో అది ఒక ఎకరాకి వచ్చేసి మనము ఒక 250 grams స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇది మనము ఫస్ట్ డోస్గా ఎవరైతే ఫస్ట్ డోస్ స్ప్రే చేస్తూ ఉన్నారో ఆ ఫస్ట్ డోస్ వాళ్ళు స్ప్రే చేసుకోండి. అయితే సెకండ్ డోస్ వాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ డోస్ ఎప్పుడు స్ప్రే చేస్తామో, మనము ఫస్ట్ ఒక 7 రోజులకు 8 రోజులకు స్ప్రే చేస్తాము. ఆ తర్వాత సెకండ్ డోస్ ఎవరైతే స్ప్రే చేస్తూ ఉన్నారో రైతు మిత్రులు, వాళ్ళు ఏం చేయాలి అంటే, సెకండ్ డోస్ ఎప్పుడు స్ప్రే చేస్తాము, 14, 15, 16 రోజులు ఈ టైంలో స్ప్రే చేస్తాం కామన్గా. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే, ఎట్లాగో మనం నగాటా కానీ లేదంటే కోల్ఫాస్ కానీ ఇవి స్ప్రే చేయాలి సెకండ్ డోస్గా అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు, దానికి కాంబినేషన్గా కొంతమంది ఆల్రెడీ మనం మోనోఎస్పిరేట్, సెకండ్ డోస్ వాళ్ళేమో ఆల్రెడీ మోనోఎస్పిరేట్ స్ప్రే చేసి ఉంటారు. మరి వీళ్ళు ఎట్లా, వీళ్ళు కూడా ఒక ఫంగిసైడ్ స్ప్రే చేయాలి కదా. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఖచ్చితంగా ఫంగిసైడ్ స్ప్రే చేయాలి. ఏం స్ప్రే చేస్తే బాగుంటుంది అని అంటే, ఈ టైంలో రిడోమిల్ గోల్డ్ అనేది కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్తో కూడినటువంటి ఫంగిసైడ్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అది రిడోమిల్ గోల్డ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ రిడోమిల్ గోల్డ్ దాంతోపాటు మనము నగాటా ఏదైతే ఉందో, ఇథియాన్ సైపర్మిథ్రిన్ కాంబినేషన్తో కూడినటువంటి నగాటా స్ప్రే చేస్తున్నాము. ఇథియాన్ 40%, సైపర్మిథ్రిన్ 5% ఉంటుంది. దాంతోపాటు ఇందులో వచ్చేసి మనకి మెట్లాక్సిల్ 4% అండ్ రిడోమిల్ గోల్డ్, అదే రిడోమిల్ గోల్డ్ దాంతోపాటు మ్యాంకోజెఫ్ వచ్చేసి ఒక 64% ఉంటుంది. సో ఇది ఫంగిసైడ్, అదేమో మనకి ఇన్సెక్టిసైడ్. అంటే మనకు రసం పీల్చు పురుగులు, నల్లి ఉన్నా, పురుగున్నా, పచ్చ పురుగులే ఉన్నా కూడా దాంతో నగాటా కానీ కోల్ఫాస్తో కానీ దాదాపు వెళ్ళిపోతాయి. దాంతోపాటు ఏమైనా సన్నగా ముడుతున్నా, కింది ముడుతున్నా కూడా దాంతో వెళ్ళిపోద్ది. దాంతోపాటు ఏదైనా ఫంగస్ ప్రాబ్లం ఉండి మనకి పండాకు వస్తూ ఉంటే ఆ పండాకు సమస్యలు ఖచ్చితంగా నివారించబడతాయి. ఇప్పుడు నేను ప్రజెంట్ తోటలోనే ఉన్నాను, ఒక చెట్టు ఒక చిన్న ఆకు తీసి చూపిస్తాను మీకు. అంటే ఇప్పుడు ఈ యాంగిల్లో మీకు చూపెట్టలేను కానీ ఇవి చూడండి ఒకసారి. ఇది పండాకు, అంటే గత 3-4 రోజుల నుంచి వర్షం పడతా ఉంది కనుక ఈ ఆకు కాస్త పండాకు అయిపోతూ ఉంది. సో ఖచ్చితంగా మీరు ఈ పండాకి సంబంధించిన మందు అయితే స్ప్రే చేసుకోవాలి, ఒకసారి ఫంగిసైడ్ స్ప్రే చేయాలి. సో అందుకని చెప్పేసి మనము ఈ నగాటాలో సెకండ్ డోస్కి వచ్చేసి మనము రిడోమిల్ గోల్డ్ స్ప్రే చేసుకుంటా ఉన్నాము. ఫస్ట్ డోస్ ఎవరైతే స్ప్రే చేస్తూ ఉన్నారో మోనో అండ్ సాఫ్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండు డోసులు. ఆ తర్వాత వచ్చేసి ఓన్లీ సాఫ్ మనం లేదా రిడోమిల్ గోల్డ్ స్ప్రే చేస్తేనే, ఓన్లీ ఫంగిసైడ్ ప్రాబ్లం ఉంటేనే సరిపోతుందా అని అంటే, న్యూట్రియంట్ డెఫిషియన్సీ కూడా వస్తుంది ఈ టైంలో. సో ఎందుకు వస్తుంది అని అంటే, న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటే ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి ఎరువులకి ఆహారం సరిగా అందదు. ఆ టైంలో మనము ఒకసారి ఏం చేయాలి, కాంప్లెక్స్ ఎరువు అనేది ఇవ్వాలి. కాంప్లెక్స్ ఎరువు ఎప్పుడు ఇవ్వాలి అంటే, వర్షాలు పడే సిచ్యువేషన్ ఉన్నాయి అని అంటే ఆపేయండి, వద్దు. ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడ్డాయి అనుకోండి, మనం కాంప్లెక్స్ వేసుకున్నా కూడా ఆ కాంప్లెక్స్ మళ్ళీ వర్షాలు వరదలు కొట్టుకొని వెళ్ళిపోద్ది, అనవసరంగా మీకు నష్టం జరుగుద్ది. అలా కాకుండా ఖచ్చితంగా ఇక వర్షం రాదు, తేలిపోయినట్టే అని చెప్పేసి అనుకున్నప్పుడు, ఖచ్చితంగా ఒక ఎకరాకు వచ్చేసి ఏం చేయాలి అంటే, ఒక బ్యాగ్ 14, 35, 14 వేసుకోండి. అది కొంచెం ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. మనం వేసిన ఒక విత్ ఇన్ 1 వీక్లో మనకు ఒక స్పష్టమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో దాంతోపాటు ఒక కేజీ వచ్చేసి భూసార కలుపుకొని స్ప్రే చేసుకోండి. సారీ, ఒక కేజీ భూసార కలుపుకొని మొత్తం ఏం చేయాలంటే, చెట్ల దగ్గర, ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టు పక్కన ఒక 2 లేదా 3 ఇంచులు దూరంగా వేయండి. మీరు దగ్గర వేస్తే, చెట్ల మొదల్లో వేస్తే ఏమవుద్ది అని అంటే, ఈ డిఏపీ లేదా ఈ 14-35 అనేది అందులో భాస్వరం ఉంటుంది కదా, అది దాన్ని తినేస్తూ ఉంటుంది కాండాన్ని. సో అప్పుడు మళ్ళీ కాండం అనేది కింద పడిపోవడమా లేదంటే కొంచెం ఖరాబ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి సహజంగా. ఖచ్చితంగా 2 లేదా 3 ఇంచులు దూరంలో వేసుకోండి. దూరంలో వేసుకొని మీరు ఖచ్చితంగా కాంప్లెక్స్ అనేది అందివ్వాలి. 14, 35, 14 ఒక కేజీ భూసార అనేది కలుపుకొని వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మనం థర్డ్ డోస్గా వచ్చేసి ఎవరైతే 20-25 రోజులు అవుతూ ఉన్నాయో, ఎవరైతే ముందే వేసుకున్న రైతులు ఉన్నారో, సో వాళ్ళు ఏం చేయాలి అనంటే, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2 విధాలుగా చెప్తా దీన్ని, మీరు క్లియర్గా మీకున్న పరిస్థితులను బట్టి స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే, ఈసారి మనము ఇంతకుముందు అంటే వర్షాలు రాకముందుకు మన డోసెస్ ఒక రకంగా ఉండే, వర్షాలు వచ్చిన తర్వాత, ఆ వర్షాలు కూడా హెవీగా వచ్చిన తర్వాత మన డోసెస్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. పరిస్థితులను బట్టి మనం కూడా అనుగుణంగా ముందుకెళ్ళాలి. వర్షాలు రాకుంటేనే యథావిధిగా ముందుకెళ్తాము, బట్ వర్షాలు వచ్చి ఇంత ఫంగిసైడ్ ప్రాబ్లం వచ్చి ఇంత నీళ్లు నిలిచిపోయే పరిస్థితులు వచ్చినాయి, వరదలు పైనుంచి వెళ్ళినాయి కనుక ఖచ్చితంగా మనము మార్పు చేసుకోవాలి. సో అందులో భాగంగా వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ డోసు మోనో సాఫ్ స్ప్రే చేస్తాము. ఎవరైతే ఈ స్టేజ్లో ఈ టైంలో స్ప్రే చేస్తున్న వాళ్ళు ఉన్నారో చేసేస్తారు. సెకండ్ డోస్ ఎవరైతే స్ప్రే చేస్తూ ఉన్నారో వాళ్ళు వచ్చేసి నగాటా మన రిడోమిల్ గోల్డ్ స్ప్రే చేస్తారు, అయిపోతుంది.
థర్డ్ డోస్ స్ప్రే చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి ఈ టైంలో అని అంటే, సో ఖచ్చితంగా ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు, థర్డ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు అన్న, మేము ఇంకా టాజ్లాకు స్ప్రే చేయలేదు బట్ ఒకసారి ఫంగిసైడ్ స్ప్రే చేస్తే బాగుండు అని చెప్పేసి మీరు ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఒకసారి ఒకవేళ వర్షం వచ్చి మీకు ఫంగస్ ప్రాబ్లం ఉండి ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలి, రిడోమిల్ గోల్డ్ ప్లాంటోమైసిన్ ఈ రెండు కలుపుకొని ఒకసారి స్ప్రే చేసుకోండి. రిడోమిల్ గోల్డ్ ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకుంటే ఒకసారి, ఎవరైతే 20 రోజులు దాటి ఉన్న వాళ్ళు ఉన్నారో ఒకసారి చేసుకోండి. ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక 3 లేదా 4 రోజులకి టాజ్లాక్ను అగ్రోమిన్ మ్యాక్స్ అనేది స్ప్రే చేయండి. ఎందుకు అని అంటే, ఒకవేళ మీరు 22 డోస్ ఆల్రెడీ స్ప్రే చేశారు, వర్షం వచ్చేసింది, ఆ తర్వాత ఫంగస్ ప్రాబ్లం మీకు కూడా వస్తుంది కదా, అలాంటప్పుడు మీరు ఫంగస్ అట్నే ఉంచుకొని ఆ పండాకు కానీ ఫంగిసైడ్స్ అలానే ఉంచుకొని మీరు 3rd డోస్కి వెళ్తా అనంటే ఆ మందు అనేది పర్ఫెక్ట్గా పనిచేయదు. ఎందుకునంటే ఇప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లం ఉంది, ఈ హెల్త్ ప్రాబ్లమ్ని పెట్టుకొని మనం ఒక 4 కిలోమీటర్లు ఉరకాలి అంటే ఉరకలేము, యాక్టివ్గా ఉంటేనే ఖచ్చితంగా ఆ పని చేయగలం. సో ఈ ఫంగస్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అందుకని ఎవరైతే 3rd డోస్ స్ప్రే చేయబోతా ఉన్నారో అలాంటి రైతులు ఏం చేయాలి అని అంటే, ముందే ఒకసారి రిడోమిల్ గోల్డ్ ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకోండి ఫంగస్ ప్రాబ్లం ఉంటే, లేకుంటే అవసరం లేదు. అది చేసుకున్న తర్వాత ఒక 3 రోజులకి మీరు టాజ్లాకు అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేయండి. టాజ్లాక్ వచ్చేసి 1 ఎకరాకి 250 ml స్ప్రే చేయండి. దాంతోపాటు మన ఏదైతే ఉందో అగ్రోమిన్ మ్యాక్స్ అనేది 250 grams పర్ ఎకర్ స్ప్రే చేయండి, సరిపోతుంది. సో అగ్రోమిన్ మ్యాక్స్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి మనకి. సో దాంతోపాటు ఈ టాజ్లాక్ వచ్చేసి పై ముడత కింది ముడత, దాంతోపాటు మేజర్గా ముడత అండి, 100% పై ముడత కింది ముడత, దాంతోపాటు చెట్టు మంచి న్యాచురల్ గ్రోత్ వస్తుంది, నీటికి వస్తుంది అది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో సమస్య కూడా చెప్తాను నేను. ఒకవేళ మీకు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అన్నా ఇప్పుడు నాకు దోమగుడు ఉందన్న, ఈ టైంలో నేనేం చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటే, అంటే 3rd డోస్ స్ప్రే చేసే టైంకి దోమ ఉంది అనంటే ఆ టైంలో మీరు కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఒకవేళ దోమ ఉంది, ముడత ఉంది, రెండు ఉన్నాయి, ఈ రెండు క్లియర్ కావాలి, ఆ తర్వాత బెనివియాకి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటే, మీరు ఖచ్చితంగా ఒక టాజ్లాకు 1 పావు లీటర్ బుడ్డి, దాంతోపాటు 5 ప్యాకెట్స్ అనంటే 125 గ్రాములు, 120 గ్రాముల వరకు పెగాసిస్ కానీ అగాస్ కానీ కలుపుకోండి. అప్పుడు మీరు కావాలంటే న్యూట్రియన్స్ తీసేయచ్చు, నెక్స్ట్ టైం మనం స్ప్రే చేసుకోవచ్చు. కానీ మళ్ళా అగాసు లేదా పెగాసిసు మళ్ళీ అగ్రోమిన్ మ్యాక్స్ టాజ్లాక్ ఇలా 3 చేయమాకండి. మళ్ళీ చేస్తే అగ్రోమిన్ మ్యాక్స్ టాజ్లాక్ చేయండి, లేదా అగ్రోమిన్ మ్యాక్స్ సారీ టాజ్లాకు పెగాసిస్ స్ప్రే చేయండి. అగ్రోమిన్ మ్యాక్స్ను టాజ్లాక్ స్ప్రే చేస్తేనేమో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ పోతుంది, పై ముడత కింది ముడత పోయి మంచి గ్రోత్ వస్తుంది. ఒకవేళ మీరు పెగాసిస్ను టాజ్లాక్ స్ప్రే చేస్తే పై ముడత కింది ముడత మొత్తం క్లియర్ అయిపోయి దోమ కూడా క్లియర్ అయిపోతుంది, తోట నల్లగా నీటిగా వస్తుంది. ఈ 2 విధాలుగా స్ప్రే చేసుకోవచ్చు. ఈ పెగాసిస్ కానీ అగాస్ కానీ స్ప్రే చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దోమ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అనుకుంటేనే టాజ్లాక్తో పాటు అది కూడా దోమ మందు పెగాసిస్ కానీ అగాస్ కానీ కలుపుకోండి. అది కూడా ఎంత కలపాలి, మనం ఎకరానికి మామూలుగా 10 ప్యాకెట్లు ఇస్తాం అంటే 1/2 కేజీ వేస్తాము. కానీ ఇక్కడ 1/2 కేజీ కాదు, 2 ఎకరాలకు 1/2 కేజీ వేయాలి. పెగాసిస్ కానీ అగాస్ కానీ 2 ఎకరాలకు 1/2 కేజీ సరిపోద్ది, ఎక్కువ ఏమాకండి. ఎందుకంటే మొక్కలు చిన్నవి కనుక ఆ మొక్కలను తగ్గట్టు మనము దాని సిచ్యువేషన్ తగ్గట్టు వేయాలి, కానీ అడ్డగోలుగా మనం వేయకూడదు ఈ టైంలో. సో అందుకని ఖచ్చితంగా మీరు దోమ లేదు అనుకుంటేనేమో టాజ్లాకు, దాంతోపాటు అగ్రోమిన్ మ్యాక్స్. దోమ ఉంది అని చెప్పేసి అనుకుంటే అగ్రోమిన్ సారీ టాజ్లాకు, దాంతోపాటు పెగాసిసు, అది కూడా 1/2 కేజీలో సగమే, ఎకరాకి 2 ఎకరాలకు 1/2 కేజీ గుర్తుంచుకోండి. ఇది మాత్రం బండ గుర్తు, ఇలా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నీట్గా అవుద్ది, అందులో నో ప్రాబ్లం. ఇక్కడ వరకు మనం నీట్గా చేసుకుంటే తోటని, ఆ తర్వాత మనం ఆటోమేటిక్గా మనం బెనివియా డోస్కి వెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు బెనివియా డోస్ స్ప్రే చేసే టైంకి మళ్ళీ ఒకవేళ ఏమైనా తుఫాన్ వచ్చిందనుకోండి, అప్పుడు తుఫాన్ వస్తే మాత్రం దాని తగ్గట్టు మళ్ళీ మనం డోస్ అనేది 100% చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కూడా ముందే చెప్తా ఉన్నాను. అది కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, అప్పుడు తుఫాన్ లేకుంటే వర్షాలు లేకుంటే బాగానే ఉంటుంది, ఒకవేళ తుఫాన్లు ఉంటే మాత్రం చేంజ్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్తా ఉన్నాను, తుఫాన్లు ఉన్నాయంట ఈ మంత్లో. ఈ ఏదైతే మనకు సెప్టెంబర్ మాసం ఉందో, సెప్టెంబర్ మంత్, ఇందులో దాదాపు తుఫాన్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఖచ్చితంగా తుఫాన్లు ఎక్కువ ఉంటే ఆ తుఫాన్ల తగ్గట్టు మనం గ్యారంటీగా మనం మార్పు చేర్పులు చేసుకుంటూ వెళ్దాము, అదైతే గ్యారంటీగా చెప్పగలను. దాంతోపాటు ఎవరైతే రైతులు నీళ్లు వాళ్ళ చేలలో ఇంకిపోయి బాగా అక్కడక్కడ
నీళ్ళు అలానే నిల్వ ఉండిపోయి చెట్లు చచ్చిపోతూ ఉన్నాయో, విల్ట్ ప్రాబ్లం వచ్చి మొక్క యాక్టివ్గా లేదో, అంటే చనిపోయినట్టు వడబాడిపోయినట్టు అవుతూ ఉన్నాయో, అలాంటి రైతులు రెండు పనులు చేయాలి. ఒకటి వచ్చేసి ఒక 20 కేజీల ఇసుకలో 1 లీటర్ గంభీర్ ప్లస్ తీసుకొని చల్లుకోవడం. ఒకటి ఫస్ట్ చేయాల్సింది 1 లీటర్ గంభీర్ ప్లస్, 20 కేజీల ఇసుక మొత్తం కలుపుకొని ఎక్కడెక్కడైతే బాగా, అంటే ఇప్పుడు బాగా నీళ్లు నిల్వ ఉండిపోయి ఎక్కడైతే బాగా చెట్లు చనిపోతున్నాయో అక్కడేమో ఎక్కువ వేసుకోవాలి, ఎక్కడైతే కొంచెం బాగా ఆరిపోయి ఉందో అక్కడ తక్కువ వేసుకున్నా సరిపోద్ది. బట్ ఎక్కడైతే నీళ్లు బాగా నిల్వ ఉండి చెట్లు చనిపోతున్నాయో అక్కడ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం త్వరగా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది కంపల్సరిగా 1 ఎకరానికి 1 సారి వేసుకోండి. గంభీర్ ప్లస్ 1 లీటరు 20 కేజీల ఇసుకలో కలిపి మొత్తం మిక్స్ చేసి ఘాటు ఎక్కువ ఉంటుంది, చల్లేస్తే ఏంటంటే అందులో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా వచ్చి శిలీంధ్రాల మీద దాడి చేసి ఆ వేర్లు పాడవకుండా, ఆ వేర్లు విల్టు బారిన పడకుండా కాపాడుతుంది. అలా కనుక చేయకుండా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ విల్టు పెరిగిందనుకోండి, తర్వాత కంట్రోల్లో పెట్టడం ఎవరి వల్ల కాదు. ఒక్కసారి మొక్క చనిపోవడం స్టార్ట్ అయిందనుకోండి, దాన్ని నయం చేయడం అనేది ఎవరి చేతిలో లేదు. మళ్ళా ఎవర్ గోల్ ఎక్స్టెంట్ అని చెప్పేసి 2000 పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడ కూడా కంట్రోల్ కాదు, ఆగమాగం అయిపోద్ది పరిస్థితులు. సో ఇదొకటిసారి గంభీర్ ప్లస్ ఇసుకలు కలిపి చల్లుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ 1-3 డేస్ గ్యాప్ ఇచ్చి అక్కడికి రికవరీ అవుద్ది. ఒకవేళ రికవరీ ఇంకా కానట్టు మీకు కొడితే అప్పుడు ఏం చేయాలి అని అంటే రెడోమిల్ గోల్డ్ ప్లాంటోమైసిన్ లేదా బ్లూ కాపరు ప్లాంటోమైసిన్, ఈ రెండు ఏం చేయాలి, నీళ్ళలో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఎక్కడెక్కడైతే చెట్లు వడబడిపోతూ ఉన్నాయో అక్కడ డ్రించింగ్ చేసుకోండి, అంటే చెట్లకు నీళ్లు మాదిరిగా పోసుకోండి. ఇలా గనక మీరు పోసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ చెట్లు అనేవి రికవరీ అవుతాయి. ఒకటేమో గంభీర్ ప్లస్ ఇసుకలు కలిపి చల్లుకోవడము, రెండోదేమో బ్లూ కాపర్ ప్లాంటోమైసిన్ లేదా రెడోమిల్ గోల్డ్ ప్లాంటోమైసిన్ నీళ్ళలో మిక్స్ చేసుకొని మనం గోటలతోని చెట్ల దగ్గర ఎక్కడెక్కడైతే వడబడుతున్నాయో అక్కడ పోసుకోవడం. ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక మనం కరెక్ట్గా పాటించినట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, ఎలాంటి తోట డ్యామేజ్ జరగకుండా అయితే అవకాశాలు ఉంటాయి. ఇవి మనం మేజర్గా ఇప్పుడు బేసిక్గా చేసుకోవాల్సిన పనులు. ఇప్పుడు ఇంతకంటే మీరు అధికంగా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం వస్తే నేను కూడా మన తోటలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కనుక ఖచ్చితంగా మీకు 100% అప్పుడున్న పరిస్థితులను బట్టి మీకు గ్యారంటీగా దాని తగ్గట్టు మందులు అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది. సిచ్యువేషన్ తగ్గట్టు ఏదైనా సరే సిచ్యువేషన్ తగ్గట్టే వెళ్తూ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులు ఇవి కనుక దీని తగ్గట్టే మనం మూవ్ అవ్వాలి. ఫర్దర్గా ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పలేము, ఆ ప్రాబ్లమ్స్ని బట్టి మనం మళ్ళీ ముందుకెళ్ళొచ్చు. సో ఇది సిచ్యువేషన్ అండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మళ్ళీ కలుసుకుందాము. యాక్చువల్గా లైవ్ పెడదాం అనుకున్నాను, బట్ నేను కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి ఊళ్ళో ఉన్నాను. సో నెక్స్ట్ 1-2 డేస్లో నేను హైదరాబాద్లో ఉంటాను, ఖచ్చితంగా అప్పుడు లైవ్ పెట్టుకుందాము సాయంత్రము. ఖచ్చితంగా రైతులతోని ఆ లైవ్లో ఖచ్చితంగా 1.5 గంటల దాకా కూర్చుంటాను, అందరి డౌట్స్ ఏమేమైతాయో మొత్తం మ్యాక్సిమం అయితే నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పటివరకు అయితే వీడియో అండి, థ్యాంక్ యూ. సో ఇంకో చిన్న విషయం మర్చిపోయాను చెప్పాలి, ఎవరైతే చాలామంది కాటన్ ఇచ్చిన రైతులు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో, సో వాళ్ళు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ టైంలో ఒకసారి ఫంగిసైడ్ స్ప్రే చేయాలి. అది సాఫ్ కానీ లేదంటే మనకు రెడోమిల్ గోల్డ్ కానీ లేదంటే అవతార్ అని చెప్పేసి దొరుకుతుంది, ఇండోఫిల్ వాళ్ళది. సాఫ్ లేదా అవతారు ఈ రెండింటిలో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి. కావాలనుకుంటే అందులో మీరు ఏదన్నా ఒక ఏదైనా గ్రోత్ ప్రమోటర్ కానీ లేదంటే ఏదన్నా దోమ అలాంటివి ఉంటే లైకా కూడా ఒకసారి కావాలంటే స్ప్రే చేసుకోవచ్చు, అది కూడా ఈ టైంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కావాలంటే లైకాను అవతారు లేదా లైకా సాఫ్ అలా స్ప్రే చేసుకోండి. లేదు అవసరం లేదు అనుకుంటే సాఫ్ దాంతోపాటు ఏదైనా చిన్నపాటి ఏమన్నా గ్రోత్ ప్రమోటర్స్ కానీ లేదంటే ఫ్లవరింగ్ సంబంధించినవి ఉంటే యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోండి, సరిపోతుంది. సో ఇది మిగతా విషయాలు ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.